దేవున్నా స్తోత్రాలు ఈ రాత్రి సమయంలో ప్రభు యొక్క ఉచితమైన కృప వలన దేవుడి మనల్ని ఇక్కడ క్షేమంగా ఉంచి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చివరిలో ప్రభు సన్నిధిలో గడపటానికి గొప్ప తరుణాన్ని అనుగ్రహించాడు అందుని బట్టి మొట్టమొదటిగా దేవునికి వర్ణాలు చెల్లిస్తూ ఉన్నాను అదే రీతిగా చేరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో శుభాలు వందనాలు ఈ పాపపు ఒప్పుకోలు గురించి మనం ఇక్కడ మొట్టమొదటగా దేవుని వాక్యాన్ని చదువుకొని ఉన్నాం బైబిల్ గ్రంథం అంతట్లో మనం పరిశీలన చేసినప్పుడు పాపాలను గూర్చి తగినట్లుగా దుఃఖపడిన సందర్భాలు బైబిల్ అనేకమైనవి ఉన్నాయండి ప్రాముఖ్యంగా పాత నిబంధనలో అనేక సార్లు ప్రస్తావించబడింది మొట్టమొదటగా యోబు గ్రంథంలో మనం చూస్తే యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఆరో వచ్చినంలో యోబు ఈ పాపపు పప్పుకోలను మొట్టమొదటగా కలిగి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం యోబు గ్రంథం నలభై రెండు ఆరులో యోబు ఇలా అంటాడు కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను ఈ పాప పప్పుకోలు అనేది మన సంఘంలోనే పెట్టుకుంది కాదు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు చేసింది వాటినే మనం ఆచరిస్తున్నాం నేను ధూళిలోనూ బూడిదిలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను నన్ను నేను అసహించుకుంటూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చివరిలో ఉంటూ ఉండగా మన జీవితాలు కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఇంకా పాత్ని బంధంలో అనేక చోట్ల ఇలా పశ్చాత్తాపడినటువంటి సందర్భాలు సన్నివేశాలు మనం చూస్తాం ఉదాహరణకి రెండవ సమయంలో గ్రంథం పదమూడో అధ్యాయం పంతొమ్మిదిలో అక్కడ ప్రజలు పశ్చాత్తాపడతారు ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినం మూడో వచ్చినంలో అక్కడ పశ్చాత్తాపడి ఉపవాసాన్ని ప్రతిష్ఠిస్తారు ఎస్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మూడో వచ్చినంలో ఇలా పశ్చాత్తాపడ్డ సందర్భం కనిపిస్తుంది ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో కూడా ఇలానే పశ్చాత్తాపడతారు ఎహెస్కేల్ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై వచ్చినంలో కూడా పశ్చాత్తాపడినటువంటి సందర్భాన్ని చూస్తాం దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చినాం ఈ వాక్య భాగాలన్నిటిలో కూడా పశ్చాత్తాపడిన సందర్భాలు పాపకు ఒప్పుకోలు మనకిక్కడ కనిపిస్తూ ఉంది యేసు ప్రభు వారు సెలవులో మరణించట ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుతుందనే సత్యం క్రొత్త అనుబంధంలో రాయబడి ఉందండి కాబట్టి ప్రతి ఒక్కరూ పాపాలను ఒప్పుకొని దేవుని వలన ఈ పాప పరిహారం పొందాలి దేవుని వలన క్షమాపణ పొందాలి నూతన హృదయాలు దేవుని వలన పొందాల్సినటువంటి అవసరం మనకు ఎంతగానో ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనికి వెళుతున్నాం కాబట్టి దేవుడు మన హృదయాలను మార్చాలి ఒక నూతన పరచాలి అవన్నీ జరగాలంటే పాపపు ఒప్పుకోలు ఎంతో ప్రాముఖ్యమైంది అయితే ఈ దినాన మానవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నాయో తెలుసా దీనికి విరుద్ధంగా ఉన్నాయండి మానవుడు పాపాల గురించి కొన్ని తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నాడు వాటిని ఎక్కడ మనం చదువుకున్నటువంటి వ్యవహాన పత్రికలో చూస్తాం మానవుడు ఎటువంటి తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నాడో చూచి ఆ తప్పుడు ఆలోచనలు సవరించుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనికి మనము నూతనంగా మన హృదయాలను మార్చుకొని వెళ్ళాలని దేవుని వాక్యం ఎక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది మొట్టమొదటిగా మానవుడు కలిగి ఉన్నటువంటి తప్పుడు ఆలోచన ఏంటంటే మనము దేవునికి దగ్గరగా ఉన్నామని చెప్పుకుంటూ మన జీవితంలో పాపాన్ని ద్వేషించకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే మరొకసారి జాగ్రత్తగా గమనిద్దాం మనము దేవునికి సమీపంగా ఉన్నామని చెప్పుకుంటూ మన జీవితంలో పాపాన్ని ద్వేషించకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే ఇది మొట్టమొదటిగా మనం గ్రహించాలి ఈ పాప ఒప్పుకోలు సందర్భంగా నేను దేవునికి చాలా సమీపంగా ఉన్నాను దేవుని మందిరానికి వస్తున్నాను అని ఒకవేళ మనల్ని మనం చెప్పుకుంటా ఒకవేళ ఇంకా మనం పాపంలోనే జీవిస్తున్నాం అనుకోండి పాపాన్ని ద్వేషించకుండా ఉన్నాం అనుకోండి మనల్ని మనం మోసం చేసుకున్నట్లే అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది అదే ఇక్కడ ఐదు ఆరు వచ్చినా మరొకసారి చదువుతుంది చూడండి వ్యవహాన్ పత్రిక మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఐదు ఆరు వచ్చినా మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమునో లేదు ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడల మనం అబద్ధమాడొచ్చు సత్యమును జరిగింపక ఎందు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ దినాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మంచిోండి అని చెప్పుకుంటారు నేను మంచి ఉండి కాదని ఎవరన్నా చెప్పుకుంటారా లేకపోతే నేను చెడ్డదాన్ని నేను చెడ్డవాడిని అని ఎవరన్నా చెప్పుకుంటారా ఎవరు కూడా చెప్పుకోరు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మంచోడనే చెప్పుకుంటారు నేను ఇతరులను ఎవరిని బాధ పెట్టనండి ఇతరులు ఎవరిని తిట్టను ఇతరుని ఎవరిని కష్టపెట్టను అంతేకాదు ఇతరులకు కూడా సహాయం కూడా చేస్తాను ఇవన్నీ కూడా చూడటానికి చాలా చక్కగానే కనిపిస్తుంది అన్నీ కూడా మనకి ఇతను మంచివాడనే భావాన్ని కలిగిస్తాయి కానీ బైబిల్ను చదివిదాన్ని దాన్ని స్వచ్ఛంగా అంగీకరించిన వారమైతే మనం తప్పుగా ఆలోచిస్తున్నామని గ్రహించాలి ఎందుకంటే మనల్ని మనం భావించుకుంటాం నేను మంచోడిని అని కానీ మనల్ని మనం భావించుకున్నట్లు మనం మంచివారం కాదు ప్రజలు తాము భావించుకున్నట్లుగా మంచివాళ్ళము కాదు బైబిల్ గ్రంథము స్పష్టంగా ఉంది ఇర్మియా గ్రంథం మనందరికీ తెలిసిన మాట ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వేదికలది దాన్ని గ్రహింపగలవాడేవాడు అనే మాట ఇక్కడ ఉంది కాబట్టి సమస్య అనేది ఇక్కడే తీవ్రంగా ఉంది దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు పాపము దేవుని దృష్టికి ప్రతికూలమైనది కాబట్టి ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఇందు చీకటి ఎంతమాత్రమూ లేదని యోహాను భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడండి కాబట్టి మనం ఈ దినాన మందిరంలో కూర్చొని దేవునికి నాకు మధ్య అంతా బాగుంది అని ఆలోచిస్తూ ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తూ ఉంటే దాన్ని వదిలిపెట్టకపోతే మనము దేవునితో పాటు ఒకే ప్రదేశంలో ఉండలేము దేవునితో పాటు మనము జీవించలేము అని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన వెలుగులో నడుస్తున్నాడు దేవుడు మనమేమో చీకటిలో నడుస్తున్నాం వెలుగున్న చోట చీకటి ఉండదు చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు కాబట్టి ఇద్దరూ ఒక చోట ఉండటం అనేది అసాధ్యం అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి నేను అబ అబద్ధమాడుతూ ఉన్నాను దేవుడు సత్యమై అన్నాడు సత్యం అబద్ధం రెండు ఒక చోట ఉండవు కాబట్టి మనము మన పాపాల గురించి మనం ఒప్పుకుంటేనే నీవు దేవుడు ఇద్దరు ఒక చోట ఉన్నట్టు లెక్క నీవెప్పుడైనా నీ పాపాల గురించి ఒప్పుకోకపోతే ఇద్దరు ఒకే ప్రదేశంలో ఎంతమాత్రం కూడా ఉండరు ఇద్దరు కూడా ఒక చోట ఉండరని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇది నానా ప్రభు యొక్క మందిరంలో కూర్చొని అంతా బాగుందని మనం ఆలోచన చేస్తూ ఉంటాం దేవుని శృతిస్తూ ఉంటాం కానీ మన పాపాన్ని మనం విడిచిపెట్టకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లుగానే అర్థమని మనం జ్ఞాపకం చేసుకోవాలి అటువంటి వారందరూ కూడా అబద్ధికులుగా ఉన్నారు వారిలో సత్యం మాత్రమో లేదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది నాన్న ఈ పాపపు ఒప్పుకోలు సందర్భంగా పాపపు ఒప్పుకోలు సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్ర మీ యొక్క పాపాలను పరిశుభ్రం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ మనము అందరం కూడా మన పాపాలను పరిశుభ్రం చేసుకోవాలి పాపాలు శుభ్రపరచుకోటానికి నీవు ఇష్టంగా ఉన్నావా పాపాలు శుభ్రపరచుకోటానికి నీవు ఇష్టపడుతున్నావా అనేది మొట్టమొదటిగా ఇది నాన్న మనం ఆలోచన చేసుకోవాలి కాబట్టి మనం దేవునికి సమీపంగా ఉన్నామని చెప్పుకుంటూ మన జీవితంలో పాపాన్ని ద్వేషించకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే పాపాలను ద్వేషిస్తున్నావా అయితే దేవుని స్థుతించు ఒకవేళ పాపాన్ని ద్వేషించుకోకుండా ఉన్నట్లయితే ఈ దినమే మనకు దేవుడు సమయం ఇచ్చాడు రేపనేది ఉండకపోవచ్చు కాబట్టి ఈ సమయం ఉండగానే పాపాలను ద్వేషించి పాపాలను ఒప్పుకొని ప్రభు సన్నిధిలోనికి రావాలని దేవుని వాక్యం ఎక్కడ తెలియజేస్తూ ఉంది ఇది మొట్టమొదటండి ఇక రెండోదిగా చూసినట్లయితే పాపం చేస్తున్నానని నేను భావించకపోతే పాపం చేస్తున్నానని నేను భావించకపోతే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి కొన్ని గొప్ప ప్రయోజనాలను నేను తిరస్కరిస్తున్నాను అని అర్థమండి క్రైస్తవ జీవితం ద్వారా గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలు ఏంటో మనందరికీ తెలుసు ఆ ప్రయోజనాలు మనకి ఎప్పుడు కలుగుతాయి అంటే నేను పాపం చేస్తున్నానని నేను భావించి ఎప్పుడైతే ఒప్పుకుంటానో అప్పుడే ఆ ప్రయోజనాలన్నీ మనకు కలుగుతాయి నేను పాపం చేయట్లేదండి నాకేమి అవదాన్ని అనుకుంటున్నారనుకోండి ఆ ప్రయోజనాలు మనకు రావు అదే ఇక్కడ వ్యవహార పత్రికలో మనం చదువుకుంటాం ఎనిమిది తొమ్మిది వచ్చినారు చూడండి ఒకసారి ఎనిమిది తొమ్మిది వచ్చినారు మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో ఉండదు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును మంత్రులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును కాబట్టి ఈ దినాన మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం పాపం చేస్తున్నాను నేను పాపం చేయట్లేదంటే నీకు దేవునితో పని లేదండి నీవు పాపం చేస్తున్నావు అంటేనే దేవునితో నీకు పని ఉంటుంది అంటే పాపం చేస్తున్నానని నేను భావించకపోతే నా జీవితంలో దేవుడు అందించే ప్రయోజనాలు నేను తిరస్కరిస్తున్నానని అర్థం సాధారణంగా అనేక మంది ఏమనుకుంటారంటే నేను చాలా నీతిమంతుండండి ఎదుటివాడే తప్పు చేస్తున్నాడు అనుకుంటాం బైబిల్ గ్రంథంలో ఉంది కదా నీ కంటిలో దోళం ఉంచుకొని ఎదుటివాడి కంట్లో నలుసు అనేది చూడటం గొప్ప బుద్ధిహీనత అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి అటువంటి బుద్ధిహీనమైనటువంటి పనులు అనేకమైనవి మన జీవితాల్లో మనం చూస్తుంటాం అనేక మనం చేస్తుంటాం కూడా నేను పాపం చేయటం లేదు కాబట్టి పాపం నుండి బయటపడటానికి దేవుడు అనుగ్రహించే సహాయం నాకు అవసరం లేదని అనేక మంది బుద్ధిహీనతో ఆలోచన చేస్తూ ఉంటారు దేవుడితో నాకేం పని అండి నేను పాపం చేయటం లేదు నేను నీతిమంతుండే నాకే పాపం తెలియదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు దేవునితో పని లేదు వాళ్ళకి లేక దేవుడు అనుగ్రహించే ప్రయోజనాలు వాళ్ళకి లేదు అనేక మంది ఈ రీతిగా బుద్ధిహీనతతో ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి ఇది నానా నీవు నీ పాపాలు ఒప్పుకోకుండా పరలోకం వెళ్ళలేవండి నీ పాపాలు ఒప్పుకోకుండా నీవు పరలోకం వెళ్ళలేవు యేసు ప్రభువును రక్షకునిగా ప్రభువుగా నీ జీవితంలోనికి ఆహ్వానిస్తేనే నీ పాపాలు ఒప్పుకొని ప్రభువును ప్రభువుగా రక్షకునిగా నీవు ఆహ్వానిస్తేనే నీవు పరలోకానికి చేరగలవు తండ్రి అయినా దేవునితో సహవాసం చేయాలంటే పాపాలు ఒప్పుకోవాలి దేవునితో సహవాసం చేయాలంటే పాపాలు ఒప్పుకొనుకోకుండా సహవాసం చేయలేవు అలాగే మన పాపాలు ఒప్పుకోనకపోతే ఒక గొప్ప సమస్య ఉందండి ఆ సమస్య ఏంటంటే విశ్వాసి జీవితంలో తన పాపాన్ని ఒప్పింపజేయటమే పరిశుద్ధాత్ముని యొక్క పని ఇది నా పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడని మనం అనుకుంటూ ఉంటాం పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి విశ్వాసి చేత పాపాలు ఒప్పింప చేయటమే పరిశుద్ధాత్మని యొక్క పని ఒకవేళ పరిశుద్ధాత్మడు నీలో ఉండి నీ పాపాలు ఒప్పించకపోతే ఏం జరుగుతుంది పరిశుద్ధాత్ముడు ఇతర కార్యాలు కూడా చేస్తాడండి ఆ కార్యాలు ఏంటో తెలుసా పరిశుద్ధాత్ముడు మొట్టమొదటగా మనల్ని నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఒకవేళ నీవు ఇంకా పాపాలు ఒప్పుకోకుండా ఉన్నావనుకోండి పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడవు రెండవదిగా పరిశుద్ధాత్ముడు నీకు సత్యాన్ని బయలుపరుస్తాడు ఒకవేళ నీవు ఇంకా పాపాలు ఒప్పుకోకుండా ఉన్నావు అనుకోండి పరిశుద్ధాత్ముడు బయలుపరిచే ఆ సత్యము నీకు అర్థం కాదు నీవు ఇంకా అబద్ధంలోనే జీవిస్తూ ఉంటావు మూడవదిగా పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని నీ హృదయానికి వెల్లడిస్తాడు వాక్యం నీకు అర్థం అవ్వాలంటే నీవు పాపాలు ఒప్పుకొని పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని నీ హృదయంలోనికి అర్థం చేసుకోవాలి అలాగే పరిశుద్ధాత్ముడు జరిగించే మరొక పని ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆత్మీయమైనటువంటి వరాలు ఇస్తాడు ఆత్మీయమైన వరాలు నీవు పాట పాడాలన్నా లేకపోతే నీలో అనేకమైన ఇతర వాక్య సంబంధించినటువంటి వరాలు ఉండాలన్నా నీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి అప్పుడే ఆత్మీయమైన వరాలు ఇస్తాడు అలాగే పరిశుద్ధాత్మను అనుగ్రహించే మరొక ఫలం ఏంటంటే నీ జీవితానికి ఫలాలు ఇస్తాడు ఫలాలంటే నీ జీవితాలకు అభివృద్ధిని అనుకరిస్తాడు ఇది పరిశుద్ధాత్మను అనుగ్రహించే పని అలాగే పరిశుద్ధాత్మ అనుగ్రహించే మరొక ప్రయోజనం ఏంటంటే నీ ప్రార్థనలన్నీ తండ్రి ముందుకు తీసుకొని వెళ్తాడండి నీ ప్రార్థనలు డైరెక్ట్గా తండ్రికి చేరకపోవచ్చు కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు నీ ప్రార్థనలన్నిటినీ కూడా తండ్రి ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరిగే ప్రయోజనాలు ఈ ప్రయోజనాలన్నీ ఎప్పుడు కలుగుతాయి అంటే నీవు పాపాలు ఒప్పుకొని ఎప్పుడైతే పరిశుద్ధాత్మని జీవితంలో నీకు ఆహ్వానిస్తావో ఈ ప్రయోజనాలన్నీ నీవు పొందగలుగుతావు మొట్టమొదటి ప్రయోజనం పరిశుద్ధాత్మను నడిపిస్తాడు రెండవది సత్యాన్ని బయలుపరుస్తాడు మూడవది దేవుని వాక్యాన్ని నీ హృదయానికి వెల్లడిపరుస్తాడు నాలుగవది ఆత్మీయమైన వరాలు ఇస్తాడు ఐదవది ఆత్మ ఫలాలు ఇస్తాడు ఆరోది నీ ప్రార్థనలు తండ్రి ముందుకు తీసుకువెళ్తాడు ఇవన్నీ కూడా గొప్ప గొప్ప ప్రయోజనాలు ఈ ప్రయోజనాలు నీకు కలగాలంటే నీ పాపములు ఒప్పుకొని పరిశుద్ధాత్ముడిని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి నీ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా పాపాన్ని ఒప్పుకొనకుండా నీవు చేసుకోవటానికి ఎంతో మూల్యం చెల్లించాల్సి ఉంటుంది దానికన్నా నీ పాపాలు ఒప్పుకోవటమే ఎంతో శ్రేష్టమైందండి కాబట్టి పరిశుద్ధాత్మని స్వరాన్ని అనేక మంది ఈ దినాల్లో వినకపోవటం ఎంతో బాధాకరం పరిశుద్ధాత్మను మనతో మాట్లాడుతూ ఉంటాడు నీ పాపాలు ఒప్పుకో ఒప్పుకో దేవుడు నీకు గొప్ప ప్రయోజనాలు ఇస్తాడు దేవుడు నిన్ను నడిపిస్తాడు సత్యాన్ని బయలుపరచాడు ఇవన్నీ చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మనం వినకపోవటం ఎంత దురదృష్టకరమో మనం ఆలోచన చేసుకోవాలి పాపాన్ని ఒప్పుకోవటం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో మనం ఆలోచించుకోవాలి ఇది నానా ఈ పాపకు ఒప్పుకోలే సందర్భంగా నీవింకా నీ పాపాలు ఒప్పుకోకుండా ఉన్నావా ఇంకా కఠిన హృదయంతో ఉన్నావా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చివరి దినాన చివరి గడియలోనైనా పరిశుద్ధాత్మ దేవుడు నీవు చేసిన పాపాలను నీకు తెలియపరుస్తూ ఉండగా వాటిని ఒప్పుకున్నట్లుగా నీ ఆత్మీయ చెవులు తెరవబడినట్లుగా తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మని స్వరాన్ని విని పాపాలు ఒప్పుకొని పవిత్రంగా మార్చబడాలని ప్రభు ఈ దినాన తెలియజేస్తూ ఉన్నాడు ఇది రెండో ప్రాముఖ్యమైన విషయం ఇక మూడవదిగా చూసినట్లయితే నేను పాపం చేయలేదని చెప్పుకుంటే నేను దేవుణ్ణి అబద్ధికుడిని అవుతా అబద్ధికుడిని చేసిన వాడిని అవుతాను మరియు నేను కూడా అబద్ధిక్కుడినే ఇది చాలా ప్రాముఖ్యమైనండి ఒకవేళ నేను అనుకుంటావు నేను పాపం చేయట్లేదు తప్పు చేయట్లేదు అనుకుంటావుంటావు దాని అర్థం ఏంటో తెలుసా దేవుడు అబద్ధికుడిని చేసిన వాడు అవుతున్నావు నీవు అలాగే నీవు కూడా అబద్ధికుడు అవుతున్నావు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది పెదో వచ్చినాం చదువుకుందాం రోహాన్ మోహిడి పత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చినాం నేను పాపము చేయలేదని చెప్పుకుంటే దేవుని అబద్ధికుడు చేసేవని ఇక్కడ దేవుని వాక్య భాగం తెలియజేస్తూ ఉంది మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు ఇక్కడ భక్తుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి అండి అన్యులతో మాట్లాడటం లేదు దేవుని ఎరగని వారితో మాట్లాడటం లేదు మరి ఎవరితో మాట్లాడుతున్నాడంటే క్రైస్తవులుగా చెప్పుకునే వారితో మాత్రమే మాట్లాడుతున్నాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వారితో మాత్రమే మాట్లాడుతున్నాడు మాకు యేసు ప్రభువారు తెలుసు మేము పాపం చేయటం లేదని చెప్పుకోవటం ఎంత ప్రమాదకరమో వ్యవహాన్ భక్తుడు ఎవరిస్తున్నాడు అసలు పాపమే చేయటం లేదని చెప్పుకునే వాడితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడండి మా పాపాలని ఒప్పింపజేశాడు మేము పాపం చేయటం లేదు అని భావించడం ఎంత ప్రమాదకరమో ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు కారణమేంటో తెలుసా ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నాం మన చూపుల ద్వారా తలంపుల ద్వారా ఆలోచన ద్వారా మన యొక్క క్రియల ద్వారా ఏదో ఒక పాపాన్ని చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు జరిగినట్లుగా మరి మనం జరిగించే తప్పులు అనేకమైనవి ఉన్నాయి మన యొక్క శత్రువులను ప్రేమించకమని దేవుడు చెప్తే అలా ప్రేమించలేకపోతున్నాం మనల్ని అడుగువారి అవసరత తీర్చడం లేదు ఇతరుల అనేక సందర్భాల్లో తీర్పు తీరుస్తూ ఉన్నాం కాబట్టి ఏదో ఒక సమయంలో మనం పాపం చేస్తూనే ఉన్నామండి బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మంది కూడా తమ పాపాలు ఒప్పుకున్నారు అనేకమైన గొప్ప గొప్ప భక్తులు కూడా అయ్యో నేను పాపిని పాపంలో పుట్టినవాడిను నా యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉందని ఒప్పుకున్న వాడినే మనం అనేక సందర్భాల్లో చూసుకుంటూ ఉన్నాం ఉదాహరణకి అపోసలైన పౌలు మనం ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తలైన పౌలు నేను పరిశుద్ధుడు నేను చెప్పుకోలేదండి ఎప్పుడు కూడా ఏమని చెప్పుకుంటాడో తెలుసా నేను పాపులందరిలో ప్రధాన పాపిని అని చెప్పుకుంటాడు యోహాను యొక్క తిమోతి పత్రికలో మొదటి తిమోతి ఒకటో అధ్యాయం పదిహేనో వచ్చినంలో దేవుణ్ణి కలుసుకున్నటువంటి పౌలు చెప్పింది ఏంటంటే నేను పాపులందరిలో ప్రధాన పాపిని నేను నీతిమంతుడిలో ఒక నీతి అనలేదు నేను పాపం లేనివాడిని అనలేదు పౌలు నేను పాపులందరిలో ప్రధాన పాపిని అని చెప్పుకున్నాడండి దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు అలాగే యోగు భక్తుడిని మనం చూస్తాం దేవుని సన్నిధికి వచ్చినటువంటి యోబు తాను పాపిని గ్రహిస్తున్నాడు యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం మొదటి ఆరు వచనాలు చూస్తే నేను పాపిని ఒప్పుకొని తనకు పశ్చాత్తాపం అవసరమని యోగు భక్తుడు కూడా ఒప్పుకుంటున్నాడు యోగు గ్రంథ యోగు భక్తుడు కావచ్చు లేక పౌలు కావచ్చు ఇట్లా భక్తుడిని మనం తీసుకుంటే యష్యా యశ్యా గ్రంథంలో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడను అపవిత్రకరమైనటువంటి జనుల మధ్య నివసించేవాడనని తన పాపస్థితిని భక్తుడు కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇది దినాన ప్రభు సన్నిధిలోనికి వచ్చాం ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చివరిలో ఉన్నాం ఒకవేళ నీవు పాపం చేయలేదని చెప్పుకుంటే నీవు దేవుణ్ణి అబద్ధికుడిని చేసిన వాడు అవుతావు నీవు కూడా అబద్ధికుడవే అని బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉంది కాబట్టి అటువంటి పాపాలు ఒప్పుకోవటానికి ప్రభు సంధిలో ఉన్నాం కాబట్టి మనల్ని మనం మన పాపాలను ఒప్పుకొని వాటిని ఒప్పుకొని నిజాయితీగా వాటి గురించి ఆలోచించాలని దేవుని వాక్యం ఎక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి వ్యూహానుభక్తుల ద్వారా ఇది నాన్న శ్రేష్టమైనటువంటి మాటలు వింటూ ఉన్నాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చివరిలో ఉంటూ ఉండగా మన పాపాల గురించి నిజాయితీగా మనం ఆలోచన చేద్దాం అనేక మంది వ్యక్తులు మనకు బోధ చేస్తూ ఉన్నారు అనేక మంది మన పాపాల గురించి తెలియజేస్తూ ఉన్నారు మన పాపాలను ఆలోచింపజేస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో చూస్తే యహోవా భూమి మీద న్యాయము జరగక యహోవా చూస్తూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుందండి భూమి మీద న్యాయం జరగట్లేదు అంతా పాపంతో నిండిపోయిందని యహోవా చూస్తూ ఉన్నాడు యశ గ్రంథంలో యాభై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చినలో చూస్తాం ఆయన న్యాయం జరగకపోవడం చూస్తున్నాడు కాబట్టి ఇది నానా మన పాపమును గుర్చి మనము ఆలోచన చేసుకోవాలి ఇది నా నీ పాపాన్ని మాని దేవుని ఎద్దకు మళ్ళుకుంటే విమోచకుడు మరలా మన మధ్యకు వస్తాడు ప్రభు ఇంకా ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇంకా పాపంలో జీవిస్తూ ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు నిన్ను క్షమించి నీ పాపాలను కడిగి వేస్తాడు సమస్త దుర్నీతి నుంచి నిన్ను దూరపరిచి నిన్ను పవిత్రునిగా చేస్తాడు కాబట్టి దేవుని వాక్యం మనకు వినపడుచు ఉండగా మన జీవితాన్ని పరిశీలన చేసుకొని దేవునికి సమీపంగా ఉంటూ దేవుని మన జీవితాల్లో ఆహ్వానిస్తూ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే గొప్ప ప్రయోజనాలు మనం పొందుదాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె